వెల్కమ్ టు ఫోకస్. భారత వాయుసేన అమలు పొదిలో మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. ఫ్రాన్స్ నుంచి రెండో విడత రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాకు చేరుకున్నాయి. మూడు ఫైటర్ జెట్స్ మార్గ మధ్యంలో ఎక్కడ ఆగకుండా ప్రయాణించి గుజరాత్లోని జామ్నగర్లో ల్యాండ్ అయ్యాయని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. మూడింటితో కలిపి మొత్తం ఎనిమిది రాఫెల్ ఫైటర్ జెట్స్ ఇప్పుడు వాయుసేన అమలు పొదిలో ఉన్నాయి. మొత్తం 59,000 రూపాయల కోట్లతో 36 విమానాలను భారత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఓవైపు చైనాతో, మరోవైపు పాకిస్తాన్తో సరిహద్దుల్లో సవాళ్లు ఎదురవుతున్న వేళ ఈ విమానాలు మరింత బలాన్నిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు బ్యాచ్ రాఫెల్ విమానాలు ఇండియాకు నిన్న రాత్రి 8:14 సమయంలో చేరాయని ఐఏఎఫ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఈ విమానాలకు అవసరమైన అదనపు ఇంధనాన్ని ఫ్రాన్స్ ఎయిర్ఫోర్స్ మార్గమధ్యంలో గాల్లోనే నింపిందని వాయుసేన ప్రకటించింది. ఫ్రాన్స్లోని ఇస్ట్రిన్ ఎయిర్బేస్ నుంచి బయలుదేరిన ఇవి 8 గంటలకు పైగా ప్రయాణించాయని, మొత్తం 3,700 నాటికల్ మైళ్ల దూరాన్ని ట్రావెల్ చేశాయని తెలిపింది. కాగా ఇక కొత్తగా విమానాలు రావడంపై స్పందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వాయుసేనకు అభినందనలు తెలిపారు. గత జూలై 29 అబూదాబీ మీదుగా 5 రాఫెల్ జెట్లు భారత్కు చేరుకున్నాయి. సెప్టెంబర్ 10 అంబాలా ఎయిర్బేస్లో ఈ 5 రాఫెల్ జెట్లను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే, భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. 2016 జరిగిన 59,000 కోట్ల ఒప్పందం ప్రకారం భారత్కు 36 రాఫెల్ జెట్లు ఫ్రాన్స్ అప్పగించాల్సి ఉంది. 2021 ఏప్రిల్ నాటికి మరో 16 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్కు రానున్నాయి. ఈ 16 ఓమ్నీరోల్ రాఫెల్ జెట్ ఫైటర్లను 2021 ఏప్రిల్లో గోల్డెన్ యారస్ స్క్వాడ్రన్లో ప్రవేశపెడతారని తెలుస్తుంది. ఫ్రాన్స్లోని అతిపెద్ద జెట్ ఇంజన్ తయారీదారు సెఫ్రాన్ సైతం ఇండియాలో ఫైటర్ జెట్లు విడిభాగాల తయారీకి తమ సిద్ధమేనని చెబుతోంది. ఈ సందర్భంగా ఎయిర్బేస్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫ్రాన్స్లోని మెరిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి అంబాలాకు చేరాయి. కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ప్రయాణించిన రాఫెల్ విమానాలు హర్యానాలోని అంబాలా ఎయిర్బేస్పై సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ కంపెనీ తయారు చేసిన ఈ యుద్ధ విమానాల్లో 8 రెండు దశల్లో భారత్కు చేరాయి. రాఫెల్ యుద్ధ విమానాలతో భారత రక్షణ రంగం మరింతగా బలోపేతమైంది. ఈ ఏడాది ఆరంభం నుంచి సరిహద్దుల్లో చైనా దూకుడు నేపథ్యంలో భారత్ కూడా ధీటుగా స్పందిస్తోంది. గల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో ప్రాణ నష్టం జరగడంతో ఇక డ్రాగన్ను ఎంతమాత్రం ఉపేక్షించరాదని భారత ప్రభుత్వం, సైన్యం నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో భారత్కు రాఫెల్ యుద్ధ విమానాలు చేతికందడం గొప్ప ఆధిక్యత అని చెప్పవచ్చు. చైనాతో ఘర్షణ నేపథ్యంలో లదాఖ్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటికే భారత ఆర్మీ భారీగా మొహరింపులు చేపట్టింది. వాయుసేన కూడా తన వంతుగా గగనతల పహారా కాస్తుంది. తాజాగా ఈ పహారా కోసం భారత వాయుసేన శత్రు భీకర రాఫెల్ యుద్ధ విమానాలను మొహరించింది. అంబాలా ఎయిర్బేస్ నుంచి లదాఖ్ వరకు గగనతలంలో గస్తీ తిరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు రాఫెల్స్ ప్రయాణించాయని తెలిపారు. రాఫెల్ జెట్ ఫైటర్లు యుద్ధ రంగంలో పరిస్థితులను అనుసరించి తమ రేంజ్ను 780 కిలోమీటర్ల పరిధి నుంచి 1,650 కిలోమీటర్ల వరకు పెంచుకోగలవని అధికారులు వివరించారు. ఫ్రాన్స్కు చెందిన మెరినాక్ ఎయిర్బేస్ నుంచి ప్రయాణించిన తర్వాత 5 రాఫెల్ విమానాలు 5,000 కిలోమీటర్లు ప్రయాణించి యుఏఈ యొక్క ఆల్దఫ్రా ఎయిర్బేస్కు చేరుకున్నాయి. ఇప్పుడు అంబాలా ఎయిర్బేస్లో రాఫెల్కు టచ్డౌన్కు కేవలం 2,000 కిలోమీటర్ల దూరం మాత్రమే మిగిలి ఉంది. ఈ విమానంలో రాఫెల్ విమానాలతో పాటు ఎయిర్ రివ్యూయలింగ్ విమానం కూడా ఉంది.
7 గంటలకు పైగా ఉన్న ఈ విమానంలో రాఫెల్ విమానాలు ఒకటి కంటే ఎక్కువసార్లు ఇంధన నింపారు. ఫ్రాన్స్ లో మరో 5 రాఫెల్ విమానాలు తయారు చేస్తుండగా భారత పైలట్లు ప్రస్తుతం ఆ యుద్ధ విమానాలపై శిక్షణ పొందుతున్నారు. రాఫెల్ జెట్ రాకతో చైనా పాక్ వెన్నులో ఒడుకు. చైనా పాకిస్తాన్ లో సంయుక్తంగా పోరాడిన రాఫెల్ ను ఎదిరించే సత్తా వారికి లేదని నిపుణులు డంకా బజాయించి చెప్తున్నారు. ఒక రాఫెల్ ఒకేసారి 8 శత్రు స్థావరాలపై నిఘా ఉంచగలదు, అలాగే వాటిపై దాడి కూడా చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ కు చెందిన 2 F-16 యుద్ధ విమానాలు ఒక భారత రాఫెల్ అవుతుందని అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ క్షిపణులను 100 కిలోమీటర్ల నుండి వాటిని పర్యవేక్షించవచ్చు. మొత్తం మీద పాకిస్తాన్ ఆయుధాలన్నీ రాఫెల్ ముందు చాలా పాతవిగా కనిపిస్తాయి. రాఫెల్ వచ్చిన తర్వాత భారత వైమానిక దళం బలం అమాంతం పెరుగుతుందని, పాకిస్తాన్ F-16 చైనా J-11 కన్నా రాఫెల్ మరింత శక్తివంతమైనదని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఐఏఎఫ్ అత్యంత వ్యూహాత్మకత ఉన్న స్థావరాలలో ఒకటిగా పరిగణించబడే రాఫెల్ విమానం మొదటి స్క్వాడ్రన్ అంబాలా వైమానిక దళం స్టేషన్లో మోహరిస్తున్నారు. రెండో స్క్వాడ్రన్ను పశ్చిమ బెంగాల్లోని హసిమారా బేస్ వద్ద ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్కు చేరుకున్న 5 రాఫెల్ యుద్ధ విమానాలు లదక్ తరలించారు. దీంతో అత్యాధునిక యుద్ధ విమానాలను లదక్ దగ్గర మోహరించడం ద్వారా చైనాతో దేనికైనా రెడీ అని హెచ్చరిక పంపించాలని భావిస్తోంది భారత ప్రభుత్వం. ఇండియా చైనా మధ్య ఇప్పటికీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చైనా సైన్యం వెనక్కి వెళ్లినట్లే వెళ్లి లదక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని తవంగ్ వరకు భారత్తో సరిహద్దు పొడుగున మళ్లీ సైనిక బలగాలను తరలిస్తోంది. సరిహద్దుల్లో చైనా పాకిస్తాన్ ఏమాత్రం వక్రబుద్ధి చూపించినా తగిన బుద్ధి చెప్పేందుకు వారి ఆట కట్టించేందుకు భారత ఆర్మీ వాయుసేన ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో రాఫెల్ 2 బ్యాచ్ భారత్కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి సమయంలో రాఫెల్ 2 బ్యాచ్ భారత్కు చేరునుండడంతో చైనాకు ఒడుకు పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు రాబోతున్న 3 రాఫెల్స్, ఇప్పటికే వచ్చిన 5 రాఫెల్స్తో కలిపి ఇండియా దగ్గర మొత్తం 8 రాఫెల్స్ ఉండనున్నాయి. 2021 ఏప్రిల్ నాటికి మరో 16 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్కు రానున్నాయి. స్క్వాడ్రన్లో రాఫెల్ జెట్ల రాక అదిరిపోయింది. ఎన్నో అడ్డంకులు వచ్చినా అనుకున్న సమయానికి రాఫెల్ జెట్ 2 బ్యాచ్లు వచ్చేశాయి. ఇక రాఫెల్ ఫైటర్ ప్రత్యేకతలు చూస్తే నిజంగానే శత్రుదేశం గుండె అదురుతుందనడంలో అతిశయోక్తి కాదు. గంటకి 2222 కిలోమీటర్ల వేగంతో 50,000 అడుగుల ఎత్తుకు ఎగరగల రాఫెల్ రేంజ్ 3,700 కిలోమీటర్లు. ఫైటర్ జెట్ మొత్తం పొడవు 15 మీటర్ల 27 సెంటీమీటర్లు. వింగ్ స్పాన్ చూస్తే దాదాపు 11 మీటర్లు. ఒకేసారి 9,500 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం రాఫెల్ సొంతం. ఇది సుఖోయ్ కంటే కూడా 1500 కిలోలు ఎక్కువ. నిమిషానికి 2,500 రౌండ్లు ఆయుధాలను పేల్చగలదు. అన్నిటికంటే పెద్ద విషయం అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలగడం రాఫెల్ అతిపెద్ద ప్రత్యేకత. రాఫెల్ తన క్షిపణుల ద్వారా 150 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఇది సరిహద్దును దాటకుండా శత్రు విమానాలపై దాడి చేయడం ప్రత్యేకత. రాడర్ మార్గనిర్దేశం ద్వారా ఇది ధ్వని వేగం కంటే 4 రెట్లు వేగంగా పడుతుంది. రాఫెల్ వద్ద ఉన్న స్కాల్ప్ క్షిపణి 600 కిలోమీటర్ల దూరం నుంచి ఖచ్చితంగా లక్ష్యం చేరుకోగలదు. ట్విన్ ఇంజిన్స్ గల రాఫెల్ యుద్ధ విమానాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందాయి. ఒకేసారి ఉపరితల నుంచి ఉపరితలానికి, గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఇవి ప్రయోగించగలవు. మెటీరియోర్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ను సంధించే సత్తా దీనికుంది. విజువల్ రేంజ్ ను దాటి ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించేలా దీన్ని రూపొందించారు. We'll be right back.
తో పాటు అతి తక్కువ స్థాయిలో ఉండే జామల్ల సిగ్నల్ ను కూడా వసగట్టగలవు. ఒకసారి ఇంధనాన్ని నింపుకుంటే నిరవధికంగా 3700 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగలదు. ఈ విషయం ఇప్పటికే రుజువైంది కూడా. రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించడానికి ఇజ్రాయెల్ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, ఇన్ఫ్రారెడ్ సెర్చ్, ట్రాకింగ్ వంటి వ్యవస్థలు రాఫెల్లో ఉన్నాయి. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో అతి శీతల పరిస్థితుల్లో కూడా ఈ విమానాలు లక్ష్యాన్ని ఛేదించగలవు. ఒకేసారి 9 టన్నుల ఎక్స్టర్నల్ బరువును అవలీలగా మోయగల సత్తా రాఫెల్ యుద్ధ విమానాలకున్నాయి. నౌకాదళానికి చెందిన సామగ్రిని 13 టన్నుల వరకు మోయగలవు. సైడ్ వింటర్, అపాచీ, హర్పూర్, అలాం, పీజీఎం 100, మెజిక్ అండ్ మైకా వంటి యుద్ధ సామగ్రిని ఇవి అత్యంత వేగంగా గమ్యస్థానానికి చేర్చగలవు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించే సత్తా ఉన్న స్కాల్ప్ మిసైల్స్ ను సంధించడానికి రాఫెల్ యుద్ధ విమానాల్లో ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. 1 నిమిషంలో 2500 రౌండ్ల పాటు కాల్పులు జరపగల 30mm క్యానన్ ను ఇవి సంధించగలవు. రాఫెల్ యుద్ధ విమానాల పొడవు 15.30 మీటర్లు. దీని రెక్కల పొడవు 10.90 మీటర్లు. ఎత్తు 5.30 మీటర్లు. దీని బరువు 10 టన్నులు. టేకాఫ్ తీసుకునే సమయంలో 24.5 టన్నుల బరువును ఇవి మోయగలవు. ఇంధన ట్యాంకు సామర్థ్యం 4.7 టన్నులు. 6.7 టన్నుల వరకు ఇంధన బరువును మోయగలవు. రాఫెల్ యుద్ధ విమానాలకు ఉన్న ఇంజన్లు 11,000 పౌండ్ల ఫోర్స్ తో పనిచేస్తాయి. గంటకు 1912 కిలోమీటర్ల వేగంతో ఎగిరే సత్తా వీటి సొంతం. 3 డ్రాప్ ట్యాంకులతో 3700 కిలోమీటర్ల రేంజ్ వెళ్లగలవు. 8-to-air మిసైళ్లతో పాటు 8-to-ground, 8-to-surface మిసైళ్లని గురి తప్పకుండా ప్రయోగించే సత్తా వీటికుంది. మిసైళ్లతో పాటు అణ్వాయుధాలను కూడా ప్రయోగించగలవు. AESA రాడర్తో ఇవి దూసుకెళతాయి. రాఫెల్ యుద్ధ విమానాల్లో ఉండే 16F జీరో ఎజెక్షన్ సీటు కారణంగా 0 స్పీడ్, 0 ఆల్టిట్యూడ్ లో కూడా ఆపరేషన్ చేయగలరు. రాఫెల్లో 8-to-air మిసైళ్లు ఉంటాయి. అలాగే 8-to-ground మిసైళ్లు, 8-to-surface మిసైళ్లు ఉంటాయి. వాటితో పాటు అణ్వాయుధాలు కూడా ఉంటాయి. AESA రాడర్తో ఇవి దూసుకెళతాయి. రాఫెల్ యుద్ధ విమానాలు అత్యంత వేగంగా స్పందిస్తాయని, చాలా వేగంగా దూసుకెళతాయని, ఆయుధాల్ని బలంగా పట్టుకుంటాయని, దాడి చేయడంలో వాటికి తిరుగులేని ట్రాక్ రికార్డు ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్ కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలకు హమర్ క్షిపణులను సరఫరా చేసేందుకు ఫ్రాన్స్ సిద్ధమైంది. హమర్ క్షిపణులను దూరం నుంచి సులభంగా ఉపయోగించవచ్చని, గాలిలో నుంచి భూమిపైకి ప్రయోగించగలిగే ఈ క్షిపణితో లక్ష్యాలను గురి తప్పకుండా ఛేదించవచ్చని తెలుస్తోంది. రాఫెల్ యుద్ధ విమానం 4.5 జనరేషన్ ది కాగా రాఫెల్ జారబిడ్చే క్షిపణుల దూరం J-20 సుఖోయ్ కన్నా చాలా ఎక్కువగా ఉందని, 8-to-air మిసైల్ దాడుల్ని 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు నిర్వహించగలవని, గాల్ల నుంచే నీటిపైన దాడి చేసే సామర్థ్యం రాఫెల్ సొంతమని మాజీ సైనికాధికారులు అంటున్నారు. ఇది ఓమ్ని రోల్ విమానం. ఒక సోటీలో కనీసం 4 మిషన్లను నిర్వహించగలదు. రాఫెల్ సింగిల్ సీట్, డబుల్ సీట్ కాన్ఫిగరేషన్ లో లభిస్తుంది. రాఫెల్లోని ముఖ్య సాంకేతిక లక్షణాలలో ఒకటి దాని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ స్పెక్ట్రా. ఇది విమానాలను గాలి, భూమి వైపుల నుంచి రక్షిస్తుంది. రాఫెల్ రాడర్ ఈ వ్యవస్థ విమానం ఖర్చులో 30% ఉంటుంది. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలతో గాల్ల నుంచి గాలిలో సుదూర లక్ష్యాలను ఛేదించే మెచ్యూర్ క్షిపణులు ఇప్పటికే ఉన్నాయి. ఇవి పొరుగు దేశాలతో పోలిస్తే భారత వైమానిక దళ సామర్థ్యాన్ని మరిన్ని రెట్లు పెంచుతాయి. 250 కిలోల బరువు నుంచి మొదలయ్యే హమర్ క్షిపణిని రాఫెల్తో పాటు మీరస్ యుద్ధ విమానాలకు కూడా బిగించవచ్చు. హమర్ క్షిపణులు పర్వత ప్రాంతాల్లో నిర్మించిన బంకర్ల వరకు దేనైనా ఛేదించగలవు. అలాంటి కఠినమైన ప్రాంతాల్లో, ముఖ్యంగా భారత ఉత్తర సరిహద్దుల్లో ఉన్న లదాఖ్లో వీటి అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాఫెల్
జెట్ ఫైటర్ల విన్యాసాలు భారత సాయుధ బలగాల బలానికి నిదర్శనగా నిలిచాయి. రాఫెల్ రాకతో ఇండియన్ ఆర్మీకి మరింత ధీమా తోడైంది. చైనాకు ఎప్పటికప్పుడు మరింత శక్తియుతంగా సైనిక పాఠవం సమాధానం చెప్పేందుకు టానిక్లా పనిచేస్తుంది. ఏ పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థులకు సమాధానం చెప్పగలమన్న ధైర్యం సైనికుల్లో భారతీయుల్లో వ్యక్తమవుతోంది. లదాఖ్ సరిహద్దులో చైనా రెచ్చిపోతున్న వేళ భారత్లో ఈ కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. హర్యానాలోని అంబాలా ఎయిర్బేస్ కేంద్రంగా భారత వైమానిక దళలోకి రఫెల్ యుద్ధ విమానాలు లాంఛనంగా ప్రవేశించాయి. ఓవైపు చైనా కవ్విస్తున్న సమయంలో రఫెల్ జెట్ ఫైటర్లు ఎయిర్ఫోర్స్ చేతికి రావడంతో రక్షణ బలగాల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. పైగా కీలక సమయంలో ఎయిర్ఫోర్స్ అమ్మల పొదిలోకి చేరడంతో సైనికుల్లోనూ మరింత ఉత్సాహం నిండింది. ఆకాశంలో రఫెల్ గర్జించింది. భీకర శబ్దం చేస్తూ చెక్కలు కొట్టింది. వావనిపించే విధంగా ఆశ్చర్యపోయే విధంగా ఈ విమానాలు విన్యాసాలు చేశాయి. ఆకాశంలో మెరుపులు మెరిపిస్తూ సత్తా చాటాయి. ఇటు చైనాకు అటు పాకిస్తాన్కు కూడా పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్. శత్రు దేశాల పేరెత్తకుండానే హెచ్చరికలు చేశారు. భారత్ రాఫెల్ యుద్ధ విమానాలు సొంతం చేసుకోవడం చూసి ఎవరి వెన్నులోనైనా వణుకు పొడుతుందా అంటే అది కేవలం భారత్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నుతున్న వారికేనని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్లోకి చొచ్చుకురావాలనే కాంక్షతో రగిలిపోతుంది పాకిస్తాన్, చైనా దేశాలే కావడంతో ఆ రెండు దేశాలను ఉద్దేశించే రక్షణ శాఖ మంత్రి ఈ హెచ్చరికలు చేశారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశ సార్వభౌమత్వంపై కన్నేసిన వారికి రాఫెల్ యుద్ధ విమానాల రంగప్రవేశం గట్టి బలమైన సందేశాన్ని పంపించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మన సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తేలికైన పదాల్లో చెప్పాలంటే గత కొద్ది రోజులుగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రవేశం చాలా ముఖ్యమైనదని, మారుతున్న కాలంలో మనం మనల్ని సమయత్తపరుచుకోవాల్సిన అవసరం ఉందని మనం సంపూర్ణంగా తెలుసుకున్నామని రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాఫెల్ ప్రవేశించడంతో ఐఏఎఫ్ సామర్థ్యంలో సాంకేతికపరమైన విప్లవం వచ్చిందన్నారు. అయితే ప్రపంచ శాంతికి కట్టుబడి ఉంటూ అంతర్జాతీయ సమాజానికి సహకరిస్తామని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇక రఫెల్ యుద్ధ విమానాల రాకతో భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరిగిందని ఇండియన్ ఆర్మీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హర్షం వ్యక్తం చేశారు. రక్షణ అవసరాల కోసం ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ విమానాలను కొనుగోలు చేశారు. వీటి కోసం భారత ప్రభుత్వం 58,000 కోట్లు ఖర్చు చేసింది. తొలిదశగా 5 విమానాలు భారత్కు చేరుకున్నాయి. వీటిలో 3 సింగిల్ సీటర్ జెట్ ఫైటర్లు కాగా 2 ట్విన్ సీటర్ ఫైటర్ జెట్స్. ఈ రాఫెల్ విమానాలు ప్రస్తుతం ఫ్రాన్స్ వినియోగిస్తున్న విమానాల కన్నా ఆధునికమైనవి. భారత పరిస్థితులకు తగ్గట్లుగా మరింత ఖర్చుతో అదనపు ఫీచర్లను కూడా జోడించారు. అత్యంత శక్తివంతమైన ఆయుధాలను మోసుకెళ్లే సత్తా ఈ రాఫెల్ విమానాలకుంది. రాఫెల్ రాకతో భారత వాయుసేన బలం రెట్టింపైంది. యుద్ధగతిని మార్చగలిగే సత్తా ఉన్న రాఫెల్ ఎయిర్క్రాఫ్ట్ల రాకతో భారత పొరుగున ఉన్న దేశాలు ఇకపై మన భూభాగంపై కన్నెత్తి చూడాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. 2022 నాటికి పూర్తి స్థాయిలో రాఫెల్ ఫైటర్ జెట్స్ ఫ్రాన్స్ నుంచి భారత్కు రానున్నాయి. రాఫెల్ జెట్లు హ్యామర్ మాడ్యులర్ రాకెట్స్తో పాటు మరెన్నో రకాల ఆయుధాలను అమర్చే అవకాశం ఉంది. భూమిపై ఉన్న శత్రు స్థావరాలపై ఖచ్చితంగా గురిచూసి నష్టం కలిగించే సామర్థ్యం రఫెల్ సొంతం. రఫెల్ ఫైటర్ జెట్స్ శత్రువును గాల్లోనే టార్గెట్ చేసి కథం చేస్తుంది. ఇందులో ఉండే మైకా అనే వెపన్ కంటికి కనిపించకుండా టార్గెట్ను అంతం చేస్తుంది. రాత్రి పగలు అనే తేడాలు లేకుండా, పల్లపు భూములు పర్వత ప్రాంతాలు అనే భేదాలు లేకుండా రఫెల్ తన లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది. రఫెల్లో అణ్వాయుధాలు కూడా అమర్చవచ్చు. గంటకు 1,389 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రాఫెల్ విమానాలకు విరామం లేకుండా 3,700 కిలోమీటర్లు ప్రయాణించగలిగే సామర్థ్యం ఉంది. రఫెల్ విమానాలను నడపడానికి భారత వాయుసేనకు చెందిన కొంతమంది పైలట్లు ఇప్పటికే ఫ్రాన్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. దక్షిణ ఆసియాలో రాఫెల్ ఒక గేమ్ చేంజర్ అని, భారత వాయుసేన బలం వీటి రాకతో మరింతగా పెరగనుందని, ముఖ్యంగా కయ్యానికి కాలదువ్వే పొరుగు దేశాలు
ఇక రాఫెల్ రాకతో తోక ముడుస్తాయని విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో శత్రు దేశానికి ఏమాత్రం డౌట్ రాకుండానే ఫైట్ చేసేయచ్చు. మన గగనతల నుంచి ముష్కర స్థావరాలపై మిసైల్స్ ఫైర్ చేయొచ్చు. బోర్డర్ దాటకుండానే ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చు. లేహ్ వంటి పర్వత ప్రాంతాల్లో కూడా రాఫెల్ చాలా ఈజీగా టేకాఫ్ అవుతుంది. మెరుపు వేగంతో దూసుకెళ్లే ఈ మిసైల్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రత్యర్థికి ఛాన్సే ఉండదు. ఇవి అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేస్తాయి. మన విమానం ఉనికిని శత్రుదేశం ఫైటర్ జెట్ కనిపెట్టేలోపే రాఫెల్ దానికి ఎండ్ కార్డేస్తుంది. అవసరమైతే తోటి ఫైటర్ జెట్స్ కి కూడా ఇది గాల్లోనే ఇంధనాన్ని నింపగలదు. దీని రెక్కలు కూడా డెల్టా ఆకృతిలో ఉంటాయి. అందువల్ల ఇది చాలా మెరుగ్గా విన్యాసాలు చేస్తుంది. సూపర్సోనిక్ స్పీడ్లోనూ స్థిరంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఆధునిక యుద్ధ విమానాలుగా పేరున్న రాఫెల్ యుద్ధ విమానాల మొహరింపు ద్వారా భారత్కు చైనాపై ఆధిక్యత లభించినట్లవుతుంది.